శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2022 అక్టోబర్ 25వ తేదీ సాయంత్రం 5:03 కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఇది సాయంత్రం 5:35 వరకు దాదాపు 32 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో, పాటించవలసిన పరిహారాలేంటో, జపించుకోవాల్సినటువంటి స్తోత్రాలేంటో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహణం ఎలాంటి గోచార ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి సూర్యగ్రహణం వల్ల ఏర్పడే గ్రహణ గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే, సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి తృతీయంలో గ్రహణం ఏర్పడుతుంది, అంటే 3వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్యా, తుల అంటే వాళ్ళ జన్మరాశి నుంచి లేదా వాళ్ళ నామరాశి నుంచి 3వ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, మన జన్మరాశి నుంచి లేదా మన నామరాశి నుంచి 3వ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ సూర్యగ్రహణం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా తృతీయ స్థానం అనేది సోదరులకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి 6 నెలల పాటు సింహరాశి వాళ్ళకి సోదరుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. సోదర సోదరీమణులతో చాలా కాలం పాటు మీకు ఎలాంటి విభేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ విభేదాభిప్రాయాలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. సోదర సోదరీమణులు విపరీతంగా కలిసిపోతారు, ఐక్యత పెరుగుతుంది. సోదరులతో కానీ సోదరీమణులతో కానీ కలిసి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త కొత్త విషయాలను ప్రారంభించడానికి ఈ సూర్యగ్రహణం అనేది అద్భుతంగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. అలాగే తృతీయంలో సింహరాశి వాళ్ళకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి పరాక్రమం పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దేన్నైనా సాధించగలమనేటటువంటి మనస్తత్వం పెరిగి అన్నిట్లో విజయాలను సిద్ధింపజేసుకుంటారని చెప్పుకోవాలి. అలాగే ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలను అధిగమిస్తారు. అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కొండను సైతం ఢీకొట్టి విజయాన్ని సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు తృతీయంలో గ్రహణం ఏర్పడటం వల్ల సింహరాశి వాళ్ళకి 6 నెలల పాటు విశేషమైన ప్రయోజనాన్ని కలిగింపజేస్తాయి. అందులోనూ రాశ్యాధిపతి కూడా సూర్యుడే కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడానికి సింహరాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. సింహరాశి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. తండ్రి వైపు నుంచి ఏవైనా ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే ఆ ఆస్తిపాస్తులు రావటానికి కూడా రాబోయే 6 నెలల్లో సూర్యగ్రహణం వల్ల సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా హృదయ సంబంధ, నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సింహరాశి వాళ్ళు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలను తొలగింపజేసుకుని ప్రధానంగా సోదరుల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొంది బల పరాక్రమాలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని సూర్యగ్రహణం వల్ల అఖండ విజయ ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అయినప్పటికీ గ్రహణం సందర్భంగా, గ్రహణం ఉన్నప్పుడు కానీ, గ్రహణం పూర్తయ్యాక కానీ, తర్వాత రోజు కానీ 1.5 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇంకా అద్భుతమైన రాజయోగం పొందటానికి ఈ దానం సహకరిస్తుంది. అలాగే గ్రహణం జరుగుతున్న సమయంలో సింహరాశి వాళ్ళు విష్ణు పంజర స్తోత్రం చదువుకుంటే మంచిది, శ్రీకృష్ణ అష్టకం చదువుకుంటే మంచిది, ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది. ఈ స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు విష్ణు పంజర స్తోత్రము, ఆదిత్య హృదయము, శ్రీకృష్ణ అష్టకం విన్నా కూడా సూర్యగ్రహణం వల్ల ఏర్పడే అద్భుతమైన రాజయోగాన్ని ద్విగుణీకృతం చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ద్వాదశ రాశుల వారికి సూర్యగ్రహణం వల్ల ఏర్పడేటటువంటి గ్రహణ గోచార ఫలితాలు, పరిహారాలు, చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలని గ్రహణ గోచార పరంగా, జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యగ్రహణ ప్రభావం అనేది ఏ రాశి వారికైనా సరే 6 నెలల పాటు పనిచేస్తుంది. శుభ ఫలితం కానీ అశుభ ఫలితం కానీ గ్రహణం తర్వాత 6 నెలల పాటు రాశి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రం అంటే 50% రాశిని బట్టి చెప్పేటటువంటి గోచార ఫలితం, మిగిలిన 50% వ్యక్తిగత జాతకాన్ని బట్టి, జన్మ కుండలిని బట్టి చెప్పే గ్రహచార ఫలితం. కాబట్టి సూర్యగ్రహణం సందర్భంగా అధమ ఫలితాలు, చెడు ఫలితాలు వచ్చేటటువంటి రాశుల వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో, జన్మకుండలిలో
మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతర్దశ కానీ మంచిగా నడుస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహణం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో యోగాలు ఉన్నట్లయితే, గ్రహాలు ఉన్నత స్థాయిలో ఉచ్చలో ఉన్నట్లయితే, వ్యక్తిగత జాతకంలో యోగాలు ఉన్నట్లయితే గ్రహణ గోచారంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు అధిగమించవచ్చని, వ్యక్తిగత జాతకం పరంగా విశేషమైన ప్రయోజనాలనే పొందవచ్చని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అటువంటప్పుడు అధమ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి స్తోత్రపారాయణ, ఇష్టదేవత ఆరాధన విశేషంగా సహకరిస్తాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చేటటువంటి మార్పులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.